ఈ నెల 23వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రాష్ట్ర పట్టాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు జాయింట్ కలెక్టర్ సిరి అధికారులు పరిశీలించారు. अर्बन वाटर सप्लाई की संबंधी वर्क अलागे जल जीवन मिशन की संबंधी वर्क अलागे हॉस्पिटल अभी कम्युनिटी हेल्थ सेंटर 30 बेड्स 50 बेड्स की अपग्रेड चेयड़ अलागे अदे रोजु मध्यान रायदुर्गम निजर्ग इकड़ी कम्युनिटी हेल्थ सेंटर 50 బెడ్ల నుండి 100 బెడ్లకి అప్గ్రేడ్ చేయడానికి వర్క్స్ని శంకుస్థాపన అంటే ఫౌండేషన్ వేసుకుంటుంది. సో ఇవన్నీ కూడా అంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం ప్రభుత్వం ఇంకొక ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీటికి తొందరగా శాంక్షన్స్ ఇచ్చి అండ్ ఫౌండేషన్ స్థాయికి వచ్చింది. ఇవన్నీ కూడా దో వీటి యొక్క కన్స్ట్రక్షన్ టైం 15 నెలలు ఉన్నా కూడా తొందరలోనే అంటే వితిన్ ఒక 10 మంత్స్లోనే కంప్లీట్ చేయడానికి కూడా మనం రెస్పెక్టివ్ కాంట్రాక్టర్స్తో మాట్లాడి చేయడం జరుగుతుంది. అలాగే టెండర్డ్ వాల్యూ కంటే కూడా రివర్స్ టెండరింగ్లో వెళ్ళడం వల్ల దీనికి కూడా సేవింగ్ కూడా వచ్చేలాగా చూడడం జరిగింది. సో ఇక్కడ దాదాపుగా 17 కోట్ల రాయదుర్గంలో 17 కోట్ల వర్క్ గాను 12-13 కోట్లతోనే ఈ వర్క్ని శాంక్షన్ చేసినాము. అది కూడా మినిస్టర్ గారు వచ్చి ఫౌండేషన్ వేసి వెంటనే వర్క్ మొదలు పెట్టేసి నెక్స్ట్ 15 నెలల కాలంలో దీన్ని కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ ఏరియాస్లో ప్లస్ అలాగే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం డైరెక్షన్స్ కనుగొన్నంత సాధ్యమైనంత తొందరలో ఇవన్నీ కంప్లీట్ చేయడానికి.